ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డా ఇన్ తెలుగు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ రకరకాల పోస్ట్లు అయితే ఉన్నాయి ఒక్కో పోస్ట్కి ఒక్కో రకమైనటువంటి క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో సో ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే దీనికి అప్లై చేయండి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని జాగ్రత్తగా చూడండి మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనికి అప్లై చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళారంటే వెలుగుబడి డాట్ కామ్ అని చెప్పేసి ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళారంటే ఇక్కడ మీకు ఇండియన్ కోస్ట్గా రిక్రూట్మెంట్ ఫుల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది దానికీదేనా మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొన్ని నోటిఫికేషన్స్ మిగతా సంవత్సరం కూడా మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ పైన చూసుకున్నట్టు ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పి కనిపిస్తుంది ఒకసారి మీరు క్లిక్ అయితే చేయండి క్లిక్ చేయగా మీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మీకు ఇక్కడైతే వస్తుంది సో మీరు ఇక్కడ చూసుకున్నారంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే ముందు చెప్తాను జాగ్రత్తగా చూడండి డేట్స్ వచ్చేసి మనకు పది సెప్టెంబర్ టూ ట్వంటీ టూ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టు ముప్పై ఒకటి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అంటే ఆఫ్లైన్ ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో మాత్రమే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రాగా మూడు సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇది అయితే గమనించండి మరి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అదే విధంగా వేకెన్సీ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇంజన్ డ్రైవర్ గురించి మాట్లాడుకున్నట్టు టోటల్గా రెండు పోస్టులు ఉన్నాయండి ఒకటి జనరల్లో ఉంది ఇంకోటి ఎస్టీ వాళ్ళకు ఉండడం అయితే జరిగిందనమాట అదేవిధంగా సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ చూసుకుంటే యితే ఇక్కడ మొత్తంగా ఏడు పోస్టులు ఉన్నాయి జనరల్లో మూడు పోస్టు ఓబీసీకి రెండు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒక పోస్టు దాంతోపాటు సారంగు లాస్కర్ అన్నమాట దీనికి ఒకే ఒక పోస్ట్ ఉంది అది కూడా అన్ రిజర్వ్లో లో ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ అన్నమాట ఇది కూడా రెండు పోస్టులు ఉన్నాయి మనకు ఎస్టీ వాళ్ళకు ఒకటి జనరల్ ఒకటి ఉండడం అయితే జరిగింది దీని తర్వాత ఎలక్ట్రీషియన్ అన్నమాట ది స్కిల్డ్ వర్కర్ సో దీనికి ఒకే ఒక పోస్ట్ ఉంది అది కూడా జనరల్ లో ఉండడం అయితే జరిగింది దాంతోపాటు మెకానికల్ ఫిట్టర్ అన్నమాట సో ఇది కూడా జనరల్గా ఉండడం అయితే జరిగింది దాంతోపాటు వెల్డర్ అండి అది కూడా ఒకటే అదేవిధంగా టర్నర్ వచ్చేసి ఒక పోస్టు కార్పెంటర్ వచ్చేసి ఒక పోస్టు అదేవిధంగా లైట్ ఆపరేటర్ వచ్చేసి ఒక పోస్టు దాంతోపాటు లాస్కర్ వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయి రెండు కూడా ఎస్సీ వాళ్ళకు ఉండడం అయితే జరిగింది అనమాట అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పిఎన్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది అది కూడా జనరల్లో ఉండడం అయితే జరిగింది అదేవిధంగా అన్స్కిల్డ్ లేబర్ అనమాట అది కూడా ఒకే ఒక పోస్ట్ ఉంది అన్ రిజర్వ్లో దాంతోపాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి ఇది మాలి పోస్ట్ ఇది కూడా అన్ రిజర్వ్లో ఉండడం అయితే జరిగింది ఇది కూడా ఒకే ఒక పోస్ట్ ఉండడం అయితే జరిగిందనమాట సో ఈ రకంగా మీ యొక్క పోస్ట్ ఉండడం అయితే జరిగింది దాంతోపాటు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఇంజన్ డ్రైవర్ ఉందో ఈ ఇంజన్ డ్రైవర్కి టెన్త్ అయితే పాస్ అయి ఉండాలి టెన్త్తో పాటు ఇంజన్ డ్రైవింగ్ కు సంబంధించినటువంటి విభాగంలో ఒకటి సర్టిఫికేట్ అయితే ఉంటుంది ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి అదే విధంగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు బట్ ఇది నాట్ మ్యాండటరీ ఇది డిసరేబుల్ అన్నమాట ఉన్నాయేం కాదు లేకపోయినా ఏం కాదు సో కంపల్సరీ ఏంటి అంటే టెన్త్ పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఈ ఇంజన్ డ్రైవర్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లైతే చేసుకోవచ్చు దీని తర్వాత నడిచిన సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనమాట సో దీనికి టెన్త్ పాస్ అయి ఉండాలి టెన్త్తో పాటు ఇక్కడ మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం ఇప్పుడు మెకానిక్కి సంబంధించినటువంటి వర్క్ ఉంటుంది దాని మీద కూడా మీకు అవగాహన ఉండాలి అదేవిధంగా రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే సారంగ్ లాస్కర్ అనమాట ఈ యొక్క సారంగ్ లాస్కర్ చూసుకున్నట్టయితే దీనికి ఒక పోస్ట్ ఉంది కదా సో దీనికి కూడా టెన్త్ అయితే పాస్ అయి ఉండాలి టెన్త్తో పాటు ఈ యొక్క సారంగ్ లాస్కర్కి సంబంధించినటువంటి విభాగంలో దీని యొక్క సర్టిఫికెట్ ఉండాలి దాంతోపాటు రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెక్స్ట్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ అనమాట దీనికి టెన్త్ పాస్ అయి ఉండాలి టెన్త్తో పాటు ఇక్కడ మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి దీనికి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి దాంతోపాటు ఎలక్ట్రీషియన్ అనమాట సో ఇక్కడ టెన్త్ పాస్ అవ్వాలి టెన్త్తో పాటు ఇక్కడ మీకు ఐటీఐ కూడా ఖచ్చితంగా అయితే కావాలి అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ ఫిటర్ ఉందో వీటికి వచ్చేసి పదో తరగతి పాస్ అయి ఉండాలి పదో తరగతితో పాటు ఇక్కడ ఈ విభాగానికి సంబంధించినటువంటి అప్రెంటిషిప్ కోర్స్ ఉంటుంది కదా మీరు అప్రెంటిషిప్ కోర్స్ చేసినా కూడా మీరైతే దీనికి అప్లైతే చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఐటీఏ సర్టిఫికేట్ ఉన్నా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఒకళ్ళ ఐటీఏ సర్టిఫికేట్ లేకపోయినా ఈ యొక్క విభాగంలో మీరు నాలుగు సంవత్సరాలు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ట్రేడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఫిట్టర్ అనమాట ఈ మెకానికల్ ఫిట్టర్ కూడా సేమ్ అంతే టెన్త్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా అప్రెంటిషిప్ సంబంధించినటువంటి కోర్సు మీరు చేసినట్టు మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే ఐటీఐ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఐటీఐ లేకపోయినా కూడా ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ట్రేడ్లో ఉన్న కూడా మీరైతే అప్లైతే చేసుకోవచ్చు అన్నమాట సో దీనికి కూడా ట్రేడ్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది దాని కూడా అయితే మీరు ఖచ్చితంగా ఫిట్ అవ్వాల్సి ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ వెల్డర్ అన్నమాట ఈ వెల్డర్ కూడా సేమ్ అంతే పదో తరగతి పాస్ అయి ఉండాలి అదే విధంగా అప్రెంటిషిప్ చేయాల్సి అయితే ఉంటుంది అప్రెంటిషిప్ కోర్స్ చేయకపోతే ఐటీఐ ఉండాలి ఒకవేళ ఐటీఐ కూడా లేకపోతే కనుక ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరైతే అయితే చేసుకోవచ్చు అనమాట దీని తర్వాత నెక్స్ట్ టర్నర్ స్కిల్లర్ అనమాట ఈ టర్నర్ స్కిల్లర్ కూడా సేమ్ అంతే టెన్త్ పాస్ లేదా అప్రెంటిషిప్ చేసి ఉండాలి లేదా ఐటీఐ లేదా ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఉంటే దీనికి అయితే అప్లై చేస్తే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కార్పెంటర్ కార్పెంటర్ కూడా సేమ్ అంతే అండి దానికి కూడా పెద్ద తేడా ఏం లేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫార్క్లైన్ ఫిట్టర్ ఆపరేటర్ అనమాట దీనికి వచ్చేసి టెన్త్ అయితే పాస్ అయి ఉండాలి ఒకవేళ టెన్త్ లేకపోతే ఖచ్చితంగా మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి అదే విధంగా అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు దాంతో పాటు ఒకవేళ ఐటీఆర్ సర్టిఫికెట్ లేకపోతే కనుక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట విధంగా ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకి ఇంగ్లీష్ మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే అయితే అయితే ఇస్తారు బట్ ఇంగ్లీష్ మీద అవగాహన లేకపోయినా కూడా ఏం కాదు ఇక్కడ డిజైరేబుల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ ఎసెన్షియల్ అంటే కంపల్సరీ ఉండాలి డిజైరేబుల్ అంటే అది ఉన్నా ఏం కాదు లేకపోయినా ఏం కాదు అని అర్థం అనమాట సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాస్కర్ అనమాట ఈ లాస్కర్ కి వచ్చేసి టెన్త్ అయితే పాస్ అయి ఉండాలి టెన్త్తో పాటు ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీదే ఉండాలి అంటే సర్వింగ్ ఆన్ బోట్ బోట్లో మీరు సర్వీస్ చేసినటువంటి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరైతే దీనికి ఎలిజిబిలిటీ అయితే అవుతారనమాట నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ పీన్ అనమాట ఈ ఎంటీఎస్ వచ్చేసి ఒకే ఒక పోస్ట్ ఉంది కదా దీనికి టెన్త్ అయితే పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆస్ ఆఫీస్ అటెండెంట్ ఎవరి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీరు మస్ట్గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్ స్కిల్డ్ లేబర్ అన్నమాట సో దీనికి కూడా మనకు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఒకళ్ళు టెన్త్ లేకపోతే ఐటీఐ ఉన్నా కూడా ఏం కాదు దాంతో పాటు దీనికి కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అదొక అయితే గమనించండి నెక్స్ట్ ఎంటీఎస్ మాలి అన్నమాట దీనికి కూడా టెన్త్ పాస్ అయి ఉండాలి పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు జాగ్రత్తగా చూసుకోండి సో ఇవన్నమాట ఇవన్నీ వచ్చేసి ఈ పోస్ట్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను సో మరి దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్ైతే ఫస్ట్ స్క్రీనిట్ ఆఫ్ అప్లికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళందరికీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి అన్ని చెక్ అయితే చేస్తారు అన్ని ప్రాపర్గా ఉన్నాయ్ లేదని చెక్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఎవరైతే ఎగ్జామ్ లో కాలిఫై వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అనమాట సో ఎగ్జామ్ గురించి చూసుకున్నట్టయితే వాళ్ళకి ఇక్కడ సబ్జెక్ట్ ని కూడా క్లియర్ గా మెషన్ చేశారు ఆ సిలబస్ ని కూడా మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి సో టోటల్ గా మనకు ఎనభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు ఎగ్జామ్ సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని కూడా మీరు ఇక్కడ చదువుకోనే అవకాశం అయితే ఉంది సో ఇదనమాట ఈ నోటిఫికేషన్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా ఈ అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ తీసుకొని దీన్ని ఫిల్ చేసి మీరు పంపల్సి అయితే ఉంటుంది మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కనుక ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి అదే విధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని కంపల్సరీ లైక్ చేశారంటే ఖచ్చితంగా నేను అప్లికేషన్ వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ యొక్క అప్లికేషన్ ఫాము అదే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా గా ఉంది కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర ఇక్కడ నోటిఫికేషన్ ని క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని అయితే జాగ్రత్త ఫిల్ చేసి అయితే పంపండి మీరు ఫిల్ చేసి పంపాల్సినటువంటి అడ్రస్ అదే విధంగా మిగతా సమాచారం కూడా మీకు అంతా ఇక్కడైతే లభిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎంతో కొంత సమాచారం చెప్పాలని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక కింద కామెంట్ లో మెన్షన్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ లేకపోతే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఐటీఆ సర్టిఫికెట్ ఉండొచ్చు కదా వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్